రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక విధానం ప్రారంభించడంతో శ్రీకాకుళం జిల్లాలో ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద వాహనాలు క్యూ కట్టాయి. టెక్కలి ఇసుక స్టాక్ పాయింట్లలో 8,000 మెట్రిక్ టన్నులు, అంగూరు డిపోలో 40,000 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరాకు సిద్ధంగా ఉంచారు అధికారులు. శ్రీకాకుళం జిల్లాలో ఉచిత ఇసుక సరఫరా విధానంపై మరింత సమాచారాన్ని శ్రీకాకుళం TV9 సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. నూతన ఇసుక విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఇసుక రవాణా ఊపందుకున్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో అటు భవన నిర్మాణాలు కూడా ఊపందుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి శాండీ డిపో దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇసుక కోసం, ఈ యొక్క ఉచిత ఇసుక విధానం నేపథ్యంలో ఇసుక కోసం చాలా వరకు కనుచూపు మేర కూడా మెయిన్ రోడ్ టెక్కలి మెయిన్ రోడ్లో ఆ ఇసుక డిపో ముందు బారులు తీరినటువంటి ట్రాక్టర్లని చూడొచ్చు. గత నెల రోజులు పైబడి కొత్త విధానం, ఇసుక విధానం రాకపోవడంతో చాలా వరకు కూడా ఇసుక ఎక్కడ దొరకనటువంటి పరిస్థితి, కొన్ని దగ్గరలో అక్రమ ఇసుక రవాణా మాత్రమే కొనసాగినటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం ఈ యొక్క ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టిందో, ఇప్పుడు ఈరోజు చూసినట్లయితే భారీగా ఈ యొక్క ఇసుకను తీసుకువెళ్లేందుకు ట్రాక్టర్లు, అదేవిధంగా భవన నిర్మాణ యజమానులు కూడా ఈ శాండ్ డిపో దగ్గర క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. జిల్లాలో 2 శాండ్ డిపోలు ఉన్నాయి. ఒకటి టెక్కలిలో ఓ శాండ్ డిపో ఉంది. ఇది 8,000 మెట్రిక్ టన్నుల ఇక్కడ శాండ్ అయినటువంటి శాండ్ నిల్వలు ఇక్కడ ఉన్నాయి. చెప్పండి, కొత్త విధానం వచ్చింది కదా, ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఇలాగుంటే బాగానే ఉంటుంది, కానీ ఏటికి కూడా లేబర్తో ఇస్తే బాగుంటుంది. ఎలాగైనా సరే ఇబ్బంది తొలిలాగే ఉంటుంది, కానీ ఇలాగ ఇచ్చిన తర్వాత బయటికి మాకు ఇస్తే మా ఇలాగ లేబర్ తోటి కానీ ఎక్కడ పడితే ర్యాంపులు ఇచ్చేసి ఎక్కడ పెట్టుకుని ఎంత కావాల్సిన చేయాలంటే అంత చేసుకుంటే ఇబ్బంది లేదు సార్. ర్యాంప్ ద్వారా ఫ్రీగా ఇస్తున్నారు, అంటే లోడింగ్ ఛార్జీలే ఇస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారు సార్. ఇచ్చినా సరే మనకి వెళ్ళామనుకో, వెళ్ళిన తర్వాత లోడ్ అయిపోయి సార్, నువ్వు 10 రూపాయలు మిగిలిన ఉన్నోళ్ళకి అనమాట సడన్గా వచ్చి పడితే రేట్ తక్కువ ఏమైనా పడుతుంది. ఈ విధానం బాగుంది, కాకపోతే ర్యాంపులు, ఇసుక ర్యాంపులు మరిన్ని పెంచి ఎక్కువ అందుబాటులో ఇసుకుండే విధంగా చర్యలు తీసుకుంటే మాకు కూడా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండదు, మాకు గిట్టుబాటు అవుతుంది, వచ్చిన వెహికల్ వచ్చినట్టుగా వెళ్ళిపోయేందుకు సదుపాయంగా ఉంటుందని కూడా ట్రాక్టర్ డ్రైవర్లు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఉచిత ఇసుక విధానం పట్ల అంతటా కూడా ప్రజలు కావచ్చు, అంతటా అన్ని వర్గాల నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే జిల్లాలో నెలకొని ఉంది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9, శ్రీకాకుళం జిల్లా టెక్కలి శాండీ డిపో.